ఏంటి తాత బలివడానికి వచ్చావా? దెబ్బతిన మేకపిల్లకిడే, మనుషులు వస్తే కూతెడుతుంది. పాకిస్తాన్ నీళ్ళలో విషయం ఎందుకు కలిపిందో కనుక్కున్నారా? కనుక్కున్నాను సార్, కానీ దాంతోపాటు ఇంకో రహస్యం తెలుసుకుంది. నేను పని ముగించుకుని వచ్చేటప్పుడు జనరల్ యూసఫ్ బల్ల మీద డ్రాగన్ చికెన్తో ఒక ఫైల్ చూసా. అది తెరిచి చూసిన తర్వాతే అందులో ఉన్న చిక్కేంటో తెలిసింది. ఈ పథకాన్ని అమలు పరిచింది పాకిస్తాన్ అయితే పథకం వేసింది చైనా. ఆ చైనా వాళ్ళకి పాకిస్తాన్కి సంబంధించిన పత్రాల్లో లాఫింగ్ బుద్ధ అనే పేరు రాసింది. షాడో ఆపరేషన్. ఈ మిషన్ కి వెనకాల చైనా హస్తం ఉందని ఇంటెలిజెన్స్ రైజ్ చేశామంటే వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలెట్టొచ్చు. నో, మీ రిపోర్ట్లో చైనా గురించి ఏమీ రాయకండి, పాకిస్తానే అని రిపోర్ట్ చేయండి. సార్, అబద్ధం ఎందుకు చెప్పాలి? మనకి నిజం ఏంటో తెలుసు కదా. మీరు నిజాన్ని చాలా ఓవర్ ఎస్టిమేట్ చేస్తున్నారు సర్దార్. సత్యమేవ జయతే ఇస్ ద బిగ్గెస్ట్ లై దేర్ ఇస్. 1974లో తుర్క్మనిస్తాన్ ఇండియా బార్డర్లో 3 టన్నుల ప్లూటోనియంతో ఒక రష్యన్ ట్రక్ తిరగబడిపోయింది. ప్లూటోనియం? అది అనుభవం తయారు చేయడానికి వాడే ఖనిజమేగా. ఎస్, ఆ ట్రక్ని ఇండియా స్వాధీనం చేసుకున్నట్టు, ఆ ప్లూటోనియం ఇండియా దగ్గరే ఉన్నట్టు న్యూస్ స్ప్రెడ్ అయింది కదా, అది అబద్ధం. ఆ ట్రక్లో ఉన్నది ప్లూటోనియం కాదు, సోడియం. ఇండియా దగ్గర ప్లూటోనియం ఉందని నమ్మిన శత్రు దేశాలు అన్ని 2 అడుగులు వెనక్కి వేశారు. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద లై. చైనా వాళ్ళు మన కళ్ళు పాకిస్తాన్ మీదే ఉన్నాయని నమ్మని చైనా కళ్ళు కప్పి ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఎలా చేయాలి సార్? చైనీస్ కాక్రోచ్ బొద్దింక. ఇండియా నుంచి చైనాలో అడుగుపెట్టి మిలిటరీ ఇంటెలిజెన్స్ని తీసుకురాగలిగే వ్యక్తి అతనొక్కడే. చివరిగా అతన్ని అరుణాచల్ ప్రదేశ్లోని కాహోలో చూసినట్టు తెలిసింది. అతన్ని కలు, ఈ మిషన్కి లీడ్ నీకు అతని దగ్గర దొరుకుతుంది. చాయ్ జల్దీ లా. సర్దార్, అది కొంచెం కింద పెట్టండి. 5-6 ఏళ్లుగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఈ చైనా టాప్ థింక్ ట్యాంక్ అందరూ ఒక సీక్రెట్ మిషన్ మీద బిజీగా ఉన్నారు. దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు వన్ నేషన్ వన్ పైప్ లైన్. దాన్ని వెతుక్కుంటూ క్యాంటన్లో ఉన్న సీక్రెట్ వరల్డ్కి వెళ్లి బ్లూ ప్రింట్ ని కొట్టుకొచ్చేసాను. క్యాంటన్ వాళ్ళ నుంచి కాక్రోచ్ కెన్ అప్రోచ్ ఎనీవేర్. లుక్ ఎట్ దిస్. ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదు సార్. నాకు అర్థం కాలేదు. గజి బిజీగా ఉంది ఈ బ్లూ ప్రింట్. ఈ పైప్ లైన్ రూట్ కి చైనాకి సంబంధమే లేదు. ఇలాంటి పైప్ లైన్ చైనాలో వేయడం ఇంపాసిబుల్. అప్పుడే నీ ఇంటెలిజెన్స్ నాకు అందింది. చైనా మ్యాప్ కి అతకని బ్లూ ప్రింట్ ని ఇండియా మ్యాప్ కి పెడితే ఇట్ కనెక్టెడ్ ఆల్ ది డాట్స్. ఇది గ్యాస్ పైప్ లైన్ కాదు, ఆయిల్ పైప్ లైన్ కాదు, వాటర్ పైప్ లైన్. చైనా వాడేసిన స్కీమ్ చైనాకి కాదు, అది ఇండియాకి వేసింది. ఎలా వీలుపడుతుంది సార్? ఈ పని ఇంపాసిబుల్. పాలీ ఎథిలైన్ టెరఫ్థాలైట్, మనుళ్ళు ముద్దుగా పెట్ అని పిలుస్తారు. ఏం చేయగలరు ఈ బాటిల్తో? ఊళార్ లేక్ లో పాకిస్తాన్ వాళ్ళు నీళ్లలో విషం కలపకుండా ఆపింది నువ్వే కదా? అవును సార్. నువ్వు అలా చేస్తావని చైనా వాడికి ఖచ్చితంగా తెలుసు. వాడి ఉద్దేశం నీళ్లలో విషం కలపడం కాదు, నీళ్లలో విషం కలుపుతున్నట్టు మనుషుల మనసులో భయం పుట్టించాడు. చుట్టూ ఉన్న 4,000 గ్రామాలకు ఈ న్యూస్ చేరేలా చేశాడు. ఆ తర్వాత కూడా ఆ నీళ్లలో ఇంకెవడైనా చేయబడతాడా? భయంతో ఎవరు తాగరు. 2 ఏళ్ల క్రితం కలకట్టాలో ఈ ప్లాస్టిక్ బాటిల్స్ తయారు చేసే ఫ్యాక్టరీకి లైసెన్స్ ఇచ్చాడు. ఆ ఫ్యాక్టరీ ఎక్కడ పెడుతున్నారు? అదే ఊలార్ లేక్ లో. ఏ నీళ్లైతే అక్కడ వాళ్ళు వద్దన్నారో అవే నీళ్లని ఆ ప్లాస్టిక్ బాటిల్ లోనే పోసి అక్కడున్న వాళ్ళకే అమ్ముతాడు. వాళ్ళు పిచ్చోళ్లాగా ఉంటారు. అలాగే జరుగుతోందా? ఇప్పుడు కూడా నీళ్ళు అమ్మట్లేదు. ఆ ప్లాస్టిక్ బాటిల్, ఆ క్యాప్, ఆ లేబుల్ బాటిల్ కి రేటు పెడుతున్నట్టు చూపిస్తూ నీటికి రేటు పెట్టాడు. వాటర్ గివ్స్ దట్ సూపర్ పవర్. 3వ ప్రపంచ యుద్ధం నీటి కోసమే జరుగుతుందని బాగా తెలుసు. ప్రపంచంలో ఉన్న నీరంతా కంట్రోల్లో ఉండాలనే ఉద్దేశంతో దానికి ప్రయత్నం ఎప్పుడో మొదలు పెట్టాడు. ఇప్పుడు వాడి గురి ఇండియా వైపు తిరిగింది. ఇన్ని రోజులు నేచురల్ రిసోర్స్ గా ఉన్న వాటర్ ని ప్రొడక్ట్ గా మార్చేశాడు. ఇప్పుడు కొనుక్కోవచ్చుగా. కొనుక్కోవచ్చు అంటే అమ్మొచ్చు, అమ్మొచ్చు అంటే కంట్రోల్ చేయొచ్చు. మెల్లిమెల్లిగా డబ్బులిస్తేనే నీళ్లు అనే అలవాటుని కొత్తగా పరిచయం చేస్తున్నాడు. ఈ రోజు బాటిల్ తో మొదలైన ఈ పథకం 50 ఏళ్ల తర్వాత పైప్ లైన్ గా మారుతుంది. దాంతోనే వాడు ఇండియాలో ఉన్న వాటర్ నంతా కంట్రోల్ చేస్తాడు. సార్, చైనా వాళ్ళు ఈ పని ఇండియాలో చేయడం కుదరదుగా. ఇండియాలో హైయెస్ట్ అఫీషియల్ సర్కిల్లో ఒక టాప్ అఫీషియల్ చైనా వాడికి చాలా రోజులుగా పనిచేస్తున్నాడు. వాడికి ఒక పేరు పెట్టారు చూడు,
లాఫింగ్ బుద్ధా బెంగాల్. ఆ లాఫింగ్ బుద్ధా ఎవరో నువ్వు కనిపెట్టాలి. వాణ్ణి పట్టుకుంటేనే మనం చైనాని స్టాప్ చేయగలం. సార్, బుద్ధింకిని కలిశాను. పాకిస్తాన్ కి చైనాకి లింక్ ఏంటో కనుక్కున్నారు. చైనా వాళ్ళు పెద్ద ప్లానే వేశారు సార్. ఇండియాలో ఒక హై పొజిషన్ లో ఉన్న అధికారే ఈ లాఫింగ్ బుద్ధా సార్. వాడిని కనిపెట్టాలి. శత్రువుని కూడా తేలిగ్గా కనిపెట్టాలి. శత్రువుని కనిపెట్టడమే కష్టం. మీరు చేసేది మంచి చేయండి, నేను చేసేది నేను చేస్తాను. ఓవర్ అండ్ అవుట్. సరే సార్, ఓవర్ అండ్ అవుట్. తీవ్రవాదివి కదా నువ్వు. కనిపెట్టేశావా? ఎప్పటికో పో. నాకు మొత్తం అర్థమైపోయింది. మీ నాన్న మీద పగ పెంచుకునే కదా నువ్వు ఇట్లాంటి పనులు చేయడం మొదలెట్టావు. ఎత్తింగ్రదనా, నోరు మూసుకుని పో. ఆయనకు పాపం ఎంత పిచ్చి దేశం అంటే ఆయనకు తెలిస్తే నేను చంపేస్తారు. నేను ఇప్పుడే చెప్తా. ఏం పీక్తావు? ఊళ్ళో అందరికి చెప్తాను, స్టేజ్ మీద ఎక్కి చెప్తా. చెప్తే అర్థం కదా, పీక నొక్కి చంపెత్తాను. చంపురా, చంపు. మరి ఇంకా ఎందుకు ఆగుతున్నావు? నన్ను చంపే, చంపమంటున్నారు. ఏదో ఇప్పుడు చేయట్లేదు. నేను నా దేశం కోసమే పనిచేస్తున్నాను. ఇంతకు మించి ఏం చెప్పలేను. ఎలా నమ్మమంటావు? నేను చెప్తే నమ్మవా నువ్వు? నేనెందుకు నమ్మాలి? నీకు నాకు ఏంటి? నువ్వు నమ్మగుడువా?